గడిచిన వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. గత రాత్రి రేణిగుంట చేరుకుని వై కన్వెన్షన్ హాల్ నందు బస చేశారు. బస చేసిన ప్రాంతానికి అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ నుండి కాన్వాయ్ నడుమ ఏర్పేడు మండలం పాపానాయుడుపేట చేరుకున్నారు. పాపానాయుడుపేట నందు టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత పాపానాయుడుపేట బస్టాండ్ నందు ముంపు రైతుల యొక్క సమస్యలపై స్పందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ తేదేపా ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, రేణిగుంట తేదేపా మండల అధ్యకులు చిన్నారెడ్డి, మండల ఇన్ఛార్జీలు, తేదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫైనల్ గా మీరు చూస్తే అది దిగి వచ్చి ఐదారు గ్రామాలు మోక్షకమయ్యే పరిస్థితి వచ్చింది. నీటిమయం అయిపోయినాయి, జలమయం అయిపోయినాయి. నాకు కూడా 14 సంవత్సరాలు అధికారులు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తుఫానులు వచ్చాయి, సంక్షోభాలు వచ్చాయి, మేమే ఎదుర్కొన్నాం. ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏ విధంగా సంక్షోభాలు ఎదుర్కొంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎమ్మెల్యేలు కనపడొస్తున్నారు, ఇక్కడ మంత్రులు కనపడాలి. ఒక పార్టీకి అధికారం ఇస్తారు, ఇంకో పార్టీకి ప్రశ్నించే హక్కు ఇస్తారు. 5 ఏళ్ళు నాకు పరిపాలించే హక్కు ఇచ్చారు. నా సామర్థ్యం ఏంటో చేసి చూపించాను. ఈ రోజు నన్ను ప్రతిపక్షంలో పెట్టారు అంటే ప్రభుత్వం చేసే పనుల్ని అడుగడుగునా ప్రశ్నించమని మీ గొంతుక నాకు అవకాశం ఇచ్చారు. అధికారం కనీసం నేర్చుకోవాలని ఇంగిత జ్ఞానం లేదు, ఒక పద్ధతి లేదు. ఇష్టానుసారంగా బరి తెగించి ప్రవర్తించే పరిస్థితి వచ్చారు, మీరు చూస్తున్నారు. అదయ్యింది, ఏమీ చేయలేకపోయాడు. అక్కడి నుంచి నేను ఎక్కడికి పోతే అక్కడ అడ్డం పడుతున్నారు పోలీసు. ఇప్పుడు కూడా ఇక్కడంతా గేట్లు పెట్టారు. దేనికో నాకైతే అర్థం కాదు. స్టాప్ గ్రేట్. ఏమైపోతుంది మీకు? ప్రజల గుండెల్లో నేను ఉంటాను, తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మనం సామెతుంది యథా రాజా తదా ప్రజా అని. అదే పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇష్ట ప్రకారం తోకలు జాడేస్తున్నారు, కొంతమంది బలి తెగేస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండి. మీరు ప్రభుత్వం గారి ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే మీకు ఇన్ని కష్టాలు వచ్చేది కాదని మరొకసారి వచ్చి 5 రోజులైంది. తుఫాన్ వచ్చి వరదలు వచ్చాయి. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఇది మానవ తప్పిదం. నేచర్ ఎప్పుడు కూడా దాన్ని పనిచేస్తే మనిషి దాన్ని తట్టుకునే విధంగా, మనం కూడా నిలదొక్కునే విధంగా మనం ముందుకు పోవాల్సింది.